మార్నింగ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు క్లాస్ అన్ని అటెండ్ అవుతున్నారు చూస్తున్నారు కదా ఇప్పటివరకు చెప్పినటువంటి పాఠాలు 8వ తరగతిలోని 1 నుండి 5 పాఠాలు నేర్చుకున్నాము ఆ పాఠాల్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు పాఠాల యొక్క ముఖ్య అంశాలు పద్యాలు పద్యాల యొక్క భావాలు అన్ని నేర్చుకున్నాం కదా ఇప్పుడు 8వ తరగతిలో ఉన్నటువంటి ఉపవాచకం ఇంగ్లీష్లో మీకు నాన్ డీటెయిల్ అంటారు కదా ఆ లెసన్కి సంబంధించి అంటే 8వ తరగతిలో చిత్రగ్రీవం అనేటువంటి పాఠం గురించి మనం తెలుసుకున్నాము చిత్రగ్రీవం ఇక్కడ విన్నారా ఇదే టీచర్ ఇలా ఉంది పేరు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇది ఒక పావురం పేరు ఈ పావురం అంటే ఒక పావురం పేరు చిత్రగ్రీవం అనేటువంటి పాఠాన్ని రచించినటువంటి ఆయన అంటే మూలం ధనగోపాల్ ముఖర్జీ ఈ ధనగోపాల్ ముఖర్జీ అనేటువంటి ఆయన కలకత్తా నగరంలో నివాసం ఉంటూ ఉంటారు అంటే అనువాద మూలం అంటారు చూడండి వేరే భాషలో ఉన్నటువంటి తెలుగులోకి అనువాదం చేసినటువంటి ఆయన ధనగోపాల్ ముఖర్జీ ఈయన కలకత్తా నగరంలో ఉంటాడు ఆ కలకత్తా నగరంలో ప్రతి ఒక్క దగ్గర పావురాలు ఉంటూ ఉంటాయి పావురం గురించి తను పెంపుడు పావురం గురించి మనకి ఈ పాఠాన్ని వివరించడం జరిగింది పక్షి ప్రపంచంలో రెండు దృశ్యాలు మనోహరంగా ఉంటాయి అంటే పుట్టుక గురించి పెంపకం గురించి అంటే ఆ పక్షి ఏ విధంగా పుట్టింది ఆ పెంపకంలో ఎటువంటి తల్లిదండ్రి తను ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారనేది మనకి వివరించింది ఈ ప్రపంచం వేలుకలోకి తీసుకురావడం మొదటిది అంటే తల్లి పక్షి పిల్లని అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి జన్మని అంటే బిడ్డకు జన్మనిస్తే అంటే తల్లి బిడ్డకు జన్మనిస్తే మరో జన్మ అని అంటారు అట్లానే పక్షులు కూడా తల్లి పక్షి బిడ్డకు జన్మనిస్తే ఇంకో మరో ప్రపంచంలోకి తీసుకొచ్చిందే అంటారు అట్లా వచ్చిన పిల్ల పక్షి నోటికి ఆహారం అందిస్తూ చిన్నపిల్లలప్పుడు మనకి ఏంటి అమ్మవాళ్ళు స్పూన్ తోటి ఆహారాన్ని అందిస్తూ ఉంటారు ఇక్కడ పక్షి కూడా తన బిడ్డకి ఏ విధంగా ఆహారాన్ని అందించింది పెంచి పోషించింది అనేది ఈ పాఠంలో రెండవది చెప్పారు ఇంతకు చిత్రగ్రీవం ఎవరు దాని పెంపకం ఎవరు చూసుకున్నారు అది ఎట్లా ఎవరు నేర్చుకుంది అనే విషయాలన్నీ కూడా తన రచన ద్వారా మూలంగా రాసినటువంటి ధనగోపాల్ ముఖర్జీ అనేటువంటి వ్యక్తి రచన ద్వారా మనకి తెలియజేయడం జరిగింది ఆయన కలకత్తా నగరంలో నివాసం ఉంటాడని చెప్పి చెప్పుకున్నాం కదా ఈయన కలకత్తా నగరంలో నివాసం ఉన్నప్పుడు అంటే అక్కడ 10 లక్షల జనాభా ఉంటే 20 లక్షల పావురాలు ఉండేవంట 20 లక్షల పావురాలు ప్రతి ఒక కుర్రాడికి అంటే ప్రతి మూడో కుర్ర అంటే ఒక ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురులో ఒక దగ్గర ఒక డజన్ పావురాలు ఉండేవంట ఒక డజన్ అంటే తెలుసు కదా 12 పావురాలు ఒక్కొక్కరికి ఉండేవి ఆ విధంగా ఆ పావురాలు అనేవి ఆ ఊర్లో అంటే కలకత్తా నగరంలో ఎక్కువగా ఉండేవి అక్కడ పావురాలు జాతులు చూడండి గిరికీల పావురాలు పిగ్లీ పిట్టలు బంతి పావురాలు గిరికీల పావురాలు అంటే అర్థం ఏంటి ఆకాశంలో రింగ్ రింగ్న మీరు కనుక గల్లీ గల్లీ సైకిళ్ళు బైక్ వేసుకుని ఎలా తిరుగుతూ ఉంటారో అవి కూడా ఆకాశంలో రన్నింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట అదేవిధంగా పిగ్లీ పిట్టలు అంటే గుండ్రంగా ఉండేవి పావురాలు పెంచుకునే వాళ్ళు గమనించండి రౌండ్గా ఉండేవి ఉంటాయి కొంచెం పొడవుగా ఉండేవి కూడా ఉండేవి బంతి పావురాలు రౌండ్గా ఉంటుంటాయి పిగ్లీ అంటే కొంచెం బొద్దుగా ఉండేవి రౌండ్గా బంతిలాగా ఉండేటువంటివి బంతి పావురాలు అని చెప్పేసి అంటారు పావురాలను మంచిగా చేసుకోవడం వాటిని మంచిగా చేసుకుంటే మామూలుగా మనం ఇళ్ళలో జంతువులు పెంచుకుంటూ ఉంటారు పిల్లుల్ని కుక్కల్ని పెంచుకుంటారు కొంతమందికి చిలుకల్ని పావురాలని పెంచుకోవడం కూడా ఒక ఇష్టంగా ఉంటుంది అలా ఇక్కడ కలకత్తా నగరంలో మనుషుల కంటే పక్షులే అంటే పావురాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అదేవిధంగా ఎన్నో శతాబ్దాల నుంచి రాజులు యువరాజులు రాణులు యువరాణులు తమ తమ చలువరాతి మందిరాలలో సామాన్యులు నిరుపేదలు అనేటువంటిది అంటే ధనవంతులు రాణులు మహారాజులు పెంచుకునేవాళ్ళు ధనవంతులు పెంచుకునేవాళ్ళు నిరుపేదలు అనేటువంటి తేడా లేకుండా ఈ పావురాలని పెంచుకునేవారు వాటి మీద ప్రేమ కూడా అలానే ఉంటూ ఉంది శ్రద్ధాశక్తిని చూపిస్తూనే ఉండేవారు గొప్పవాళ్ళు పూదోటలు పౌంటైన్లు కానివ్వండి అంటే గొప్పవాళ్ళ యొక్క పౌంటైన్లు కానివ్వండి పౌంటైన్ అంటే తెలుసు కదా లోపల మీకు బాగా ఉన్నవాళ్ళు ఏంటి గార్డెన్ లాగా పెంచేసుకుని ఇది చేస్తూ ఉంటారు అదేవిధంగా సామాన్యుల పూల దూతలు పూల మడులు పళ్ళ చెట్లు కాని అంటే ఉన్న వాళ్ళకి వనాలు అనేవి ఉండేవి లేని వాళ్ళకి తోటలాగా చిన్న చిన్నగా ఉంటూ ఉంటాయి అవన్నీ రకరకాల రంగురంగుల పావురాలతోను నీటి కళతో కుక్కులాడే గువ్వలతోను గువ్వలు అంటే చిన్న చిన్న పావురాలు అనమాట అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇండ్లలో గుడ్లాగా ఉంటాయి కదా కిటికీలు అంటూ ఉంటాం కదా ఆ కిటికీల్లో కొన్ని గుడ్లు పెట్టుకొని ఉంటూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నవారు లేనివారు అనేటువంటి తేడా లేకుండా పురాతనం నుంచి కూడా ఈ పావురాలను పెంచుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఈనాడు విదేశీలైన మనం విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు అలా వెళ్ళినప్పుడు చూడ చక్కని
బృందాలు వస్తే గుంపులు. గుంపులు గుంపులుగా ఆకాశంలో కనిపిస్తుంది. మీరు గమనించండి, ఎక్కడన్నా బయట వెళ్ళేటప్పుడు కొన్ని పక్షులు గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటాయి, లైన్గా వెళ్తూ ఉంటాయి, వరుసలు ఇట్లా రింగులు రింగులుగా తిరుగుతూ వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళే వాళ్ళండి చూడడానికి చక్కగా దృశ్యాలు బాగుంటాయి అని చెప్పేసి. పెంపుడు పావురాలు తమ తమ ఇళ్ల మీద నిలబడి తెల్ల జెండాలు గుంపుతో సంకేతాలు అందించి అసంఖ్యాకమైన పురాణ కనబడతాయి. కలకత్తా నగరంలో పెంపుడు మనం ఏంటి పెంపుడు జంతువులను మనతో తిప్పుకుంటూ ఉంటాం. అక్కడైతే పావురాళ్ళని ఎంతో ఇష్టంగా పెంచుకునేటువంటి పావురాళ్ళు అవి గిరికీలు కొడుతూ ఉంటే ఆకాశంలో అక్కడ ఉన్నటువంటి పురాళ్ళు డాబాల మీద అంటే బిల్డింగ్ల మీద ఎక్కేసి వాటికి జెండాలు చూపిస్తూ అంటే ఎవరింటి మీద వారు నిలబడి వాటికి తెల్ల జెండాలు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రంగుల యొక్క జెండాలు చూపిస్తూ ఉండేవాడు. ఈ నీలాకాశంలో పావురాల గుంపులో పెనుమేఘాలుగా సారిపోవడం కనిపిస్తుంది. ఒక గుంపు కానీ ఒకేసారి లేస్తుంది. మనం ఏంటి పరిగెత్తడిగా లేచుకునంటే పరిగెత్తడానికి వేద్దాం అనుకుంటాం, కానీ పక్షులు మాత్రం ఒకేసారి గుంపుగా అన్నీ ఒక దగ్గర చేరి ఒకేసారి గుంపుగా ఆకాశంలోకి వెళ్ళి ఎగురుతూ ఉంటాయి. ఈ విధంగా యజమానులు 20 నుంచి ఇప్పుడు మీరు చూడండి ఆ పావురాళ్ళు ఆకాశ దైవతానికి వెళ్ళేటప్పుడు అన్నీ ఒక దగ్గర అంటే ఎవరింటి ఇంటి మీద వెళ్ళేటప్పుడు ఇంటి మీదకి ఎగిరినప్పుడు బిల్డింగ్ మీదకి ఒక రెండు మూడు రౌండ్లు వేసి చక్కర్లు కొట్టి మళ్ళీ తర్వాత పైకి వెళ్ళేవాళ్ళు. మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళండి అంటే మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తారు, మీరు ఏడుస్తూ ఉంటారు అమ్మో నేను స్కూల్కి వెళ్ళను అది అని చెప్పేసి. ఇప్పుడైనా మీరు ఒక రెండు టైం కదా స్కూల్కి వచ్చే పరిస్థితి లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను స్కూల్కి వెళ్ళాలని. కానీ అవి మాత్రం ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు వేరే దేశాలు వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆకాశంలో ఇంటి మీద ఎగురుతూ పైకి అట్లనే వెళ్ళాలి. ఇవి ఇప్పుడు మీరు స్కూల్కి వచ్చిన తర్వాత లేకుంటే మార్కెట్కి కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంటికి సాయంత్రం వచ్చేటప్పుడు కరెక్ట్ మీ ఇంటికి వెళ్తారు కదా, ఇవి కూడా అంటే కలకత్తా నగరంలో పెద్ద పెద్ద మేడలు భవనాలు ఉండేవి, అవి అన్నీ ఒకే రకంగా ఉండేవి. అలా ఉన్నప్పుడు ఎవరి ఎవరి ఇంటి యజమాని దగ్గరికి అవే వెళ్ళేవాడు. మనమైతే తప్పిపోతాము, ఏ దారి వెళ్తున్నాము, ఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాము అనుకుంటాం, కానీ మీరే విధంగా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నారు అవి కూడా వాళ్ళ వాళ్ళ యజమానులను గుర్తుపెట్టుకొని అంటే ముందే చెప్పాను కదా ఆకాశంలోకి ఎగిరే ముందు వాళ్ళ యజమాని ఇంటి మీద చక్కర్లు రెండు మూడు సార్లు కొట్టిన తర్వాతనే పైకి ఆకలికి వెళ్ళి అలా ఆహారం కోసం ఆకాశంలో వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి ఆహారం సంపాదించుకొని తిని మళ్ళీ సాయంత్రానికి ఎవరి ఇంటికి వాళ్ళు అవి పావురాళ్ళు వచ్చారు. ఈ విధంగా యజమానుల దగ్గర పావురాళ్ళు ఉంటూ ఉన్నాయి. నగరంలోని ఇల్లు గులాబీ పసుపు తెలుగు ఊదా లాంటి అంటే మన ఇప్పుడు బిల్డింగ్లకి ఇప్పుడు మన ఎవరైనా సొంత ఇల్లు ఉన్నాయి అంటే కలర్స్ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు కదా, అలా ఏ ఇష్టం ఉన్నట్టు రంగు వేసుకున్నా కూడా పింక్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా ఊదా అయినా ఏదైనా సరే ఆ రంగులు గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి రావడం జరుగుతూ ఉంది. ఇలా వాటి పైకప్పుడు ఒకే పరిమాణంలో ఒకే ఆకృతిలో ఉంది. బిల్డింగ్ లాంటి హైట్గా ఉండే కదా 10 అంతస్తులు 15 అంతస్తులు అయినా కూడా అవి ఎవరింటికి అవే వెళ్ళేవాళ్ళు. సాయంత్రం వెళ్ళి సరే పావురాలు ఎన్నెన్నో దూరాలు కలిసిమెలిసి ప్రయాణం చేసి మీరు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేకుంటే ఎక్కడికైనా ఫంక్షన్లప్పుడు కానీ వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తూ ఉంటారు కదా, మళ్ళీ సాయంత్రం వెళ్ళడానికి ఎవరైనా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇవి కూడా ఆకాశం వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళి ఆ తర్వాత సాయంత్రం సాయంకాలం సంధ్యాకాలానికి ఎవరి ఎవరి ఇంటికి అవి ఎవరి యజమాని ఇంటికి వాళ్ళు వెళ్ళేవారు ఆ విధంగా ఉండేవి. మన భారతదేశానికి ఇక్కడ చూడండి, భారతదేశంలో పిగిలి పిట్టలు బంతి పావురాలు అనేటువంటి ఒక రెండు మంచి మేలు జాతి పావురాలను అందించింది ప్రపంచానికి. భారతదేశం పిగిలి పిట్టలు బంతి పావురాలు అనేటువంటి మేలు రకమైనటువంటి పావురాలని ప్రపంచానికి అందించినటువంటి ఘనత భారతదేశానికి ఉంది. ధనికులు పేదలు అనేటువంటి తేడా లేకుండా పావురాల మీద ప్రేమ చూపించేవాడు పెంపుడు. ఇక్కడ మనం చెప్తున్నాం ధనగోపాల్ ముఖర్జీ కలకత్తా నగరంలో ఉండేవాడని ఒక పావురాన్ని పెంచుకుంటున్నాడని చెప్పుకున్నా కదా, అతని దగ్గర ఒక ఏనుగు కూడా ఉండేది. ఆ ఏనుగు పేరు కరి. కరి అంటే కరి కదమ్మ కూర కాదు. ఆ ఏనుగు పేరు ముందుగా పెంపుడు జంతువులు మీరు పిల్లి పేరు కానీ ముక్కల పేరు కానీ అది అని పెట్టుకుంటూ ఉంటారు కదా, అట్లానే ఈయన కూడా తన పావురం ఏనుగు పేరు కానీ
కాబట్టి చిత్రగ్రీవం అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ఈ విధంగా అలా ఉంటుంది కాబట్టి హరిదికి ఏ రకంగా ఉంటుంది? హరిదికి ఏంటంటే తెలుసా? ఇంద్రధనుస్సు లాగా. ఎప్పుడైనా ఆకాశంలో హరిని చూసే ఉంటారు కదా మీరు, ఏడు రంగులతోటి చూడముచ్చటగా ఉంటుంది. ఆ ఏడు రంగులు కలిసి ఎలా ఉంటుంది ఇంద్రధనుసు? అదే విధంగా పావురం యొక్క మెడ కూడా రంగురంగులుగా మెరుస్తూ ఉంటుంది. కాబట్టి అతను ధనగోపాల ముఖర్జీ హరివేలు మెడ పావురం తేలి పెట్టుకున్నారు. హరివేలు మెడవాడు ముద్దుగా మీ మమ్మీ వాడు చింటి బండి చింటు అని ఎట్లా పెట్టుకుంటున్నారో బుజ్జి అని. అలానే అతని యజమాని ఏం చేశాడు, మన రచయిత ధనగోపాల ముఖర్జీ తన యొక్క పావురం యొక్క ముద్దు పేరు హరివేలు మెడగాడు అని, అంటే రంగురంగులుగా మెడ ఉంటుంది కాబట్టి తనకి హరివేలు మెడగాడు అని చెప్పేసి పెట్టాడు. ఈ చిత్రగ్రీవంకి దీని యొక్క అర్థం అర్థమైంది కదా. కలకత్తా నగరంలో ఉండేవని, 10 లక్షల జనాభా ఉంటుందని, 20 లక్షల పావురాలు ఉండేవని, ఒక్కొక్క దగ్గర డజన్ పావురాలు ఉంటాయని చెప్పేసి, గిరిగిరి పావురాలు, పెళ్లి పిట్టలు, బంతి పావురాలు ఉన్నటువంటి మేలు జాతి పావురాలని భారతదేశం ప్రపంచానికి అందించిందని చెప్పేసి, అదేవిధంగా ధనగోపాల ముఖర్జీ తన పెంపుడు ఏనుగు పేరు కరి అని, అదేవిధంగా చిత్రగ్రీవానికి కూడా పేరు పెట్టాడని, అరెలు మెడగాడు అని, చిత్ర అంటే రంగురంగుల ఉల్లాసభరితమైనటువంటి రంగులు కలిగినదని, గ్రీవం అంటే మెడ అని చెప్పేసి చెప్పాడు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు అన్నం ప్యాసేజ్ నౌన్ ప్యాసేజ్లు వస్తుంటాయి, అంటే పరిచిత గద్యం అపరిచిత గద్యం అని, పరిచిత గద్యంలో ఈ ఒక్క ప్యాసేజ్ అంటే ఇప్పుడు నేను చెప్పకుండా చెప్పింది రెండు ప్యాసేజ్ అంటే రెండు పేరాలు మాత్రమే, ఆ రెండు పేరాల్లో ఇంపార్టెంట్ పేరా ఇప్పుడు నేను చెప్పింది మొదటగా. అది మీకు పరిచిత గద్యం అనేటువంటి 5 మార్క్స్ బుక్లో రావడానికి అవకాశం ఉంది, 1 మార్క్ క్వశ్చన్స్లో. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు చదవండి. ఆ తర్వాత క్లాసు అసలు చిత్రగ్రీవం ఎలా పుట్టింది, ఆ చిత్రగ్రీవం పెంపకం ఎలా జరిగింది, తల్లిదండ్రులు తన ఏ విధంగా పెంచి పోషించారు, ధనగోపాల ముఖర్జీ దాన్ని ఏ విధంగా కాపాడాడు, ఎగటం ఎలా నేర్చుకుందాం అనేది తర్వాత క్లాస్లో మనం చూ నేర్చుకుందాం. అందరికీ ధన్యవాదాలు.